శాంతి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెతస్తా మినిస్ట్రీ సమర్పించు జీవస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వివేచన ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు వాక్యోపదేశం అందిస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. శాంతి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభుపతి యొక్క ఉదికర సమయంలో వందన తెలిసిన బాగున్నారండి. హల్లెలూయా. మీ అందరిని బట్టి నేను కూడా ప్రతిదినం మా ప్రార్థన జ్ఞాపం చేస్తున్నాను. అదే రీతిలో మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచ్చున్నాను. అందరి బట్టి దేవుడి యొక్క వారం తిరిగి మీ మధ్యలో తీసుకొచ్చింది కానీ దేవుడికి ఎంతైనా రుణ కనుక మరి ఈ దినం కూడా ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడాను. అంశం ఏంటంటే బలి అర్పణగా దేవుని గొర్రెపిల్ల అన్న అంశాన్ని మీ ముందుచుతూ ఉన్నాను. బలి అర్పణగా దేవుని గొర్రెపిల్ల అన్న అంశం మీద దాదాపుగా ఒక 5 అంశాలు ఏదైనా మీ ముందు ఉంచడానికి ఇష్టపడుచున్నాను. ఓకేనా? ఈ 5 అంశాలు కూడా మీ ముందు జ్ఞాపిస్తున్నాను. మెయిన్ హెడ్లైన్ వచ్చి బలి అర్పణగా దేవుని గొర్రెపిల్ల. దానికి నెంబర్ 1 గొర్రెపిల్ల అవసరమై ఉన్నది. గొర్రెపిల్ల అవసరమై ఉన్నది. 2 గొర్రెపిల్ల అందించబడినది. గొర్రెపిల్ల అందించబడినది. 3 గొర్రెపిల్ల ప్రదర్శించబడినది. గొర్రెపిల్ల ప్రదర్శించబడినది. 4 గొర్రెపిల్ల బలి చేయబడినది. గొర్రెపిల్ల బలి చేయబడినది. 5 గొర్రెపిల్ల మహిమపరచబడినది. గొర్రెపిల్ల మహిమపరచబడినది అన్న అంశాన్ని మేము ఉంచుతున్నాం. తలలోంచి ప్రాణం చేసుకున్న తర్వాత వాక్య భాగాలకి వెళ్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నామైనా. మీ ఉచిత ప్రేమ ద్వారా కృప ద్వారా ప్రభా ఈ దినము కూడా తిరిగి మీ బిడ్డల మధ్యలోకి నన్ను తీసుకొచ్చినావు. ఈ టీవీ ముందుంచినందుకు మీకు వందనాలు నాయన. మా ఇద్దరు ప్రతి వారిని బట్టి మీకు వందనాలు. వింటున్న ప్రతి వారు వాక్య భాగాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుని ఆత్మీయ మేలు పొందడానికి సాధించమని ఇలా మరపరుచుకోమని యేసు నామములో నడిచి నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ 5 రకాల అంశాలు మీ ముందుంచడానికి ఇష్టపడ్డాను. దేవుడు ఈ దినం మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఆత్మీయంగా అర్థం చేసుకుని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమపూర్వకంగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటని బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో లేక మన కుటుంబాలతో మాట్లాడే ప్రతి అంశము మన జాగ్రత్తగా గమనించాలన్న అంశాన్ని మీ ముందుంచినాను. ఎందుకు ఈ యొక్క అంశాన్ని మీ ముందుంచినానంటే దేవుడు మాట్లాడేటువంటి మాటల్లో శక్తి ఉన్నది. దేవుడు మాట్లాడే మాటలో జీవం ఉంది. అలాంటి జీవము గలటువంటి మాటలను మనం ఈ ఉదయకర సమయంలో ఇనేవారమై ఉన్నాము. కనుక వాక్య ప్రకారంగా ప్రతి అంశాన్ని ఈ దినము అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడదాం. ఆదికాండము 22:7 ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమీ నా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. దేవుని యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాటని బట్టి గమనిద్దాం. ఈ సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అబ్రహాం నీకుగాను ఒకగాను ఒక కుమారుడు అయినటువంటి ఈ సాకును నాకు బలి ఇవ్వాలని దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు, అబ్రహాముతో చెప్పినాడు. అప్పుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, దేవుడు చెప్పినటువంటి ఎంత పని అయినా నేను చేయాలా అని మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించాడు. అంగీకరించి మరి ఒక దినము అబ్రహాము ఏ రకంగా అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడో ఆ దేవుడి మాట మీద విశ్వాసముతోటి నా కుమారుని నేను ఏం చేయాలంటే ఆ మోరియో పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద నా కొడుకును బలి ఇవ్వాలా అని తీర్మానాన్ని చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడు అంటే, అబ్రహాములో ఒక గొప్ప విశ్వాసము ఉన్నది. అలనాడు నా ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపును విని
పిలుప మేర నేను బయటికి వచ్చిన ఇంట్లోంచి ఆయన పిలిచినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలని అడగకుండానే బయలువెళ్ళి వచ్చినాను. అదే రీతిలో ఈ దినము కూడా ఆయన చెప్పినాడు గనుక నేను ఆ మాటకి విధేయనై ఉండి నా కుమారుడు అయిన ఇస్సాకుని బలి ఇవ్వాలా అని మనస్ఫూర్తిగా అంగీకరించినాడు. హల్లెలూయా. మరి ఈ దినాలలో ఉన్నటువంటి మీరు కానీ నేను కానీ ఒకే కుమారుడు మనకి కలిగి ఉంటే, లేక ఒకే కుమార్తె మనకి కలిగి ఉంటే, దేవుడు అలాంటి మాట మనలో అడిగితే మనం ఏమీ చెప్పగలం? ఏమి చెప్పగలం? మనమంట నాకు ఒకే ఒక కుమారుడు లేక ఒకే కుమార్తెని ఎంతో కాలంగా లేక లేక నువ్వు ఇచ్చినావు, అయితే మరలా నువ్వు తీసుకుంటున్నావా, అసలు నువ్వు ఏమి దేవుడు అయ్యా అని దూషించే వారం అయి ఉన్నాం. కానీ అయితే అబ్రహాం మాత్రం పొరపాటున అలాంటి మాట మాట్లాడటానికి అంగీకరించిన వాడు కాడు. ఎందుకు అంగీకరించలేదు అంటే, దేవుడు చెప్పింది వినాలా, ఆయన ప్రకారం నేను పోవాలనుకున్నాడే కానీ అందరి బట్టి మాటకి లోపడ్డాడు అని చెప్పింది మనస్ఫూర్తిగా అంగీకరించినాడు. కాబట్టి ఈ బుధికర సమ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాటని మనం కూడా అర్థం చేసుకోవాలా. అందుకన్నాడు అప్పుడు అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, గొర్రె పిల్ల అవసరమైంది అన్న అంశాన్ని మీ ముందుంచిన 7వ వచనం అంటున్నాడు. 22వ అధ్యాయం 7వ వచనం. ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను, అందుకు అతను ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతను నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా తన తండ్రిని కుమారుడైన ఈసాకు అడుగుచున్న మాట, తండ్రినే అడుగుచున్నాడు ఏమని, నా తండ్రి కట్టెలు ఉన్నవి నిప్పు ఉన్నవి అయితే దహన బలికి గొర్రె పిల్ల ఏది అని తన తండ్రితో అడిగితే, 2వది అవసరమై గొర్రె పిల్ల అవసరమై ఉన్నది 2వది. అప్పుడు అంటాడు ఆ 8వ వచనం అంటాడు, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నని చెప్పెను. ఇక్కడ అన్నాడు నా కుమారుడా, ఏమంటాడు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకునని చెప్పెను. తన కుమారుడితో అబ్రహాము అంటున్నటువంటి మాట, నా కుమారుడా దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకునను, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము ఆలోచించండి ఒకసారి. దేవుడు అడిగింది ఈసాకును ఇవ్వమని అడిగినాడు కానీ అలా చూసుకుంటానని చెప్పలేదు. హల్లెలూయా. నేను చూసుకుంటానని చెప్పలేదు కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు, అబ్రహాము అంటున్నాడు, ఆయన చూసుకును అంటే అర్థమేంటి, అబ్రహాముకి అంత నిరీక్షణ కలిగి ఉన్నాడు, నా ప్రభు నా బిడ్డకి హాని జరిగించడు, ఎందుకంటే నేను కలమర్షం లేకుండా నా తండ్రి ఏది అడిగినాడో దేవుడు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాడు కాబట్టి అది ఆయనే చూసుకుంటాడు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నీకు అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? నిజంగా దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు అన్ని వేళ ఆదుకుంటాడు, ఆయన చెప్పింది నేను చేస్తే ఆయన నాకు సహాయం చేస్తానంటే ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? అబ్రహాములాగా అబ్రహాముకుందా ఆ నిరీక్షణ ఏమని, దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూసుకును అనేటువంటి అంశాన్ని తన కుమారుడితో చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ కుమారుని, అయ్యా నిన్నే ఒకవేళ బలిస్తున్నాను అంటే ఒకవేళ ఆ బిడ్డ పారిపోతాడేమో, ఒకవేళ ఆ బిడ్డ పారిపోతాడేమో, అప్పుడు ఒకవేళ దేవుని దగ్గర నేను మాట తప్పినవాడు అవుతానేమో అన్న ఉద్దేశాన్ని కూడా గమనించి అలాగూ అనుకుండా అది దేవుడే చూసుకును. ఎంత గొప్ప మాట ఇది. వాస్తవానికి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు గమనించి, అబ్రహాముకున్న నిరీక్షణ దేవుడు గమనించి ఆయన చెప్పినట్టుగానే ఏం చెబుతున్నాడు, ఆయనే చూసుకునేవాడైనాడు. దేనిని, గొర్రె పిల్లని. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటని అబ్రహాము మనస్ఫూర్తిగా అంగీకరించి
ఆయన చెప్పిన మాటకి లోపడి ఏది ఏమైనా సరే నా కుమారుడి ఖచ్చితంగా ఇచ్చి కావాలనుకున్నాడు. మరి ఇద్దరు పనివారిని ఇస్సాకును నిప్పును కట్టెలను వెంటబెట్టుకొని బయలుదేరుతున్నాడు. ఆ పోతు పోతు అక్కడ చెప్పి మార్కులు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ కొండ దగ్గర మీరు ఇక్కడ ఉండండి, మేము కొండపైకి పోయి నేను కుమారుడు కొండపైకి పోయి బలిచి మళ్ళా తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే అబ్రహాములో ఉన్నటువంటి నిరీక్షణ తెలుసా, నేను నా కుమారుడు పర్వతంపైకి వెళ్ళి బలి అర్పించి మరల వస్తాము అన్నాడు. పోయేది ఇద్దరే కదా, అయితే వస్తాను అని అనలేదు, వస్తాము అన్నాడు. అంటే ఆల్రెడీ అబ్రహాములో ఒక నిరీక్షణ ఉంది, నా కుమారుడు నేను మళ్ళా తీసుకొని వస్తాను, బలి ఇస్తాను, కుమారుని తీసుకొని వస్తాను. అంటే నా ప్రభు నాకు ఏదో ఒక కార్యం అక్కడ చేస్తాడు, నా బిడ్డకి హాని జరిగించడు అన్నటువంటి ఉద్దేశాన్ని అబ్రహాం ఆల్రెడీ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ఆశ కలిగి ఉన్నాడు ఆయన, నా ప్రభు తప్పకుండా నాకు చేస్తాడు, ఆయన చెప్పింది ప్రతి నేను చేస్తున్నాను, ఆయన ఇంట్లో నుంచి బయటకు రమ్మన్నా నేను బయటకు వచ్చిన, ఆయన పిలిపి మేరకు వచ్చినాను. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది కాబట్టి ఆ చెప్పిన మాట విన్నట్లయితే నా కుమారుని క్షేమంగా నేను తీసుకొని రాగలను అనేటువంటి నిరీక్షణ కలిగినాడు. కనుకనే దేవుడు గొప్ప కార్యాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడుచున్నాడు. అదే రీతిలో బాగా మనం గమనించేటప్పుడు ఆదికాండ 22:9-14 దాకా చదువుకుంటే ఈ అంశాలన్నీ అందరూ చాలా చక్కగా అమర్చబడి ఉన్నవి. ఎలా జరిగింది అని అంశాన్ని మనం గమనించినప్పుడు అప్పుడు చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి భావన మనం గమనించినప్పుడు వచ్చిన 9, అలాగూ వారి ఇద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై కట్టెల మీద ఉంచెను. అబ్రహాము తన కుమారుని బంధించి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఈ కుమారుని బంధించి ఆ కట్టెల మీద పెట్టినట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. మార్గంలో ఏమన్నాడు కుమారుడితో, మార్గంలో ఏం చెప్పినాడు అబ్రహాము, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అలాంటి అబ్రహాము కుమారుని ఏం చేసినాడు, కట్టెలు పెర్చాడు, ఈ సాకును బంధించాడు, కట్టెల మీద పెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇదే బంధిస్తాడు అని ఉంటే అబ్రహాము చేతికి ఈసాక సమరణ దొరికి ఉండేవాడేనా? దొరకడు, పారిపోయిండేవాడు. అప్పుడు ఎవరు మాట తప్పినవాడవుతాడు? అబ్రహాము మాట తప్పినవాడవుతాడు. ఆ అంశాన్ని గమనించి తన కుమారుడు గుడి అంశాన్ని ఎలా చేయకుండానే అది ఆయనే చూసుకున్నాడు. అంటే నా దేవుడు నాకు చేస్తాడు అనేది మాత్రం ఉంది కనుక ఆరాధన చేసినప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఈసాకును బంధించి ఆ బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 12 వచ్చిన, అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యే వేయకము. హల్లెలూయా. ఆ చిన్నవాణి మీద చెయ్య వేయకము, అతన్ని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఇందువలన నాకు కనబడుచున్నదని అబ్రహాముతో దేవుడు పరలోకం నుండి దేవుని యొక్క దూతం మాట్లాడుతుంది. పరలోకం నుంచి దేవుని యొక్క దూతం మాట్లాడుతుంది, నీవు నాకు భయపడు వాడవనియు నేను గమనించున్నాను, కాబట్టి నీకు ఒక్కగానో ఒక కుమారైన ఆ ఇస్సాకును ఆ చిన్నవాణిని బలి ఇవ్వటానికి దేవుడు కూడా అక్కడ అంగీకరించలేదు. అప్పుడు 13 వచ్చినాడు, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక్క పొట్టేలు వెనుక తట్టున కనబడెను. ఆ పొదలో ఆయన కన్నులెత్తి చూసినప్పుడు వెనుక తట్టిన
కొమ్ములు దిగిన పొట్టేలి ఆ పొదలో కనపడినదంట. ఎవరికి? అబ్రహామునకు కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారిగా పెట్టి ధనబలిగా అర్పించను. తన కుమారునికి బదులుగా ధనబలి అర్పించను. నిజంగా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడే మాట మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యములో ప్రతి సారాంశాన్ని గమనించినప్పుడు ఒకటి గొర్రెపిల్ల అవసరమై ఉన్నది, రెండు గొర్రెపిల్ల అందించబడినది, మూడవది గొర్రెపిల్ల ప్రదర్శించబడినది. హల్లెలూయా. గొర్రెపిల్ల ప్రదర్శించబడినది అన్న అంశాన్ని గమనించినాం. ఈ యొక్క మూడో అంశము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము వచనము 29లో ఈ చక్కటి మాట రాయబడి ఉంది. మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము గమనించాల్సిన అంశాలని చాలా చక్కగా దేవుడు మన కొరకు రాసి ఉంచున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29 వచనం అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ పాపాలను మోసుకుని పోతుందట? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ప్రభుని యేసు క్రీస్తు వారు లోకములైన ప్రతి పాపాలని మోసుకుని పోయొచ్చినటువంటి గొర్రెపిల్లగా ఆయనే పరలోకము నుండి భూలోకానికి వచ్చినట్టుగా ఈ లేఖన భాగనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకర సంబంధించినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆత్మీయంగా అర్థం చేసుకొని ప్రభా మీ వాక్య సారాంశము సత్యము, దీనిని నేను మనస్ఫూర్తిగా అంగీకరించుతున్నాను. నీవు నాకు అలాంటి మంచి ఆలోచన నాకు కూడా నువ్వు దయచేయి. మనసులో కల్మషము లేనటువంటి మనసు నాకు దయచేయి. నేను కూడా మనస్ఫూర్తిగా నీకు ఇచ్చే మనసు నాకు దయచేయి. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చేటట్టుగా ఉండాలి ప్రభా. ఏదన్నా అడుగు, నా కుమారుని అడిగినా కుమార్తెని అడిగినా ఎనుకు అంజి వేయకుండా నేను అలాంటి తీర్మానం కలిగి ఉండే భాగం దయచే ప్రభా. అదే కాదు, ఇక ఏది నా నుంచి నువ్వు అడుగుతున్నావో అది ప్రతిదీ నీకే నేను ఇస్తాను ప్రభా అనే నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వాస్తవానికి నీ నుంచి అనేది కోరడైనా ఆ నీ నుంచి ఏ ధనము కావాలని కోరడు, ఆస్తి కావాలని కోరడు, అంతస్తు కావాలని కోరడు, కానీ ఆయన కోరింది నీ కుమారుడిని. హల్లెలూయా. అంటే అబ్రహాము కుమారని అబ్రహాము సందేహం లేకుండా మనసులో ఎలాంటి కలమషం లేకుండా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ ఉదయకర సమయంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే మాటని గమనిద్దాం. నెక్స్ట్ మరొక అంశము, నాలుగో అంశం, గొర్రెపిల్ల బలి చేయబడినది. హల్లెలూయా. గొర్రెపిల్ల బలి చేయబడినది అనే అంశాన్ని ఈ భాగం ద్వారా మనం గమనిస్తాం. ఇందులో మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చక్కగా ఆ 9 వచనం అంశాన్ని రాయబడి ఉంది, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు, ఆత్మరక్షణను పొందుచు చెప్ప సౌఖ్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. సంతోషము ఆనందము కారణమేంటి? ఒక సంతోషకరమైన వార్త. మరి వాస్తవానికి కొండకెళ్ళినంత మాత్రాన కుమారుని మళ్ళీ తీసుకొస్తున్నారంటే మరి తండ్రికి సంతోషం ఉంటుంది, కుమారునికి సంతోషకరమైనటువంటిది. వాస్తవానికి ఈ దినాలలో దేవుడు నీ పట్ల అలాంటి కార్యం చేసేవాడినాడు. నీవు సంతోషించాలంటే మనస్ఫూర్తిగా ప్రభువు చెప్పింది నువ్వు చెయ్యి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీకు నీ కుటుంబంలో గొప్పగా చేస్తాడు. అలాంటి నమ్మకమైన వాక్యాన్ని మనం వింటున్నాం ఈ సమలు దుకాల సమలో. అంటాడు 9 వచనం మరొకసారి చూద్దాం, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే. కనులారా చూడకయే, ఎవరిని? ఆయనను, దేవుణ్ణి కనులారా చూడకయే విశ్వసించుచు. ఏం చేయాల? విశ్వసించుచు. విశ్వసించితే చాలు, నా ప్రభు నా బిడ్డ నాకు తిరిగిస్తున్నాడు అంటే చాలు, అద్భుతాన్ని నీ కనులారా చూస్తావు. నీ కుటుంబము కనులారా చూస్తుంది, సమాజము కనులారా చూస్తుంది, దేవుడు చేసే ప్రతిదీ కూడా ఆశ్చర్యమైన కార్యాలని. ఆ కార్యాలను మనం ఆత్మీయంగా అర్థం చేసుకొని ప్రభువా నిజంగా నువ్వు నాతో మాతో మాట్లాడే ప్రతి మాట నమ్మదగినది, ఈ మాటగా నేను కూడా లోపడి నువ్వు ఏమీ అడిగినా
నేను దారాలంగా ఇవ్వడానికి ఇష్టపడుచున్నాను అన్న నిరీక్షణ కలిగి ఉండు. అద్భుతమైన కార్యం దేవుడిని పట్ల చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అంశాన్ని మనము ఈ భాగంలో మనం గమనించినాం. ఐదవది, గొర్రెపిల్ల మహిమ పరచబడినది. గొర్రెపిల్ల మహిమ పరచబడినది అన్న అంశాన్ని మరి లేఖన భాగాలలో చాలా స్పష్టంగా చక్కగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను ఉదింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. హల్లెలూయా. గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఏది గొర్రెపిల్ల? ప్రభువైన యేసుక్రీస్తే గొర్రెపిల్లగా మన అందరి కొరకు ఆయన వదింపబడినవాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాటని మీరు నేను అందరం మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రభువైన వాక్య సారాంశం సత్యం ఈ వాక్యమైనటువంటి వాక్య భాగాన్ని నేను ఆత్మీయంగా అర్థించుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి. వాస్తవంగా అబ్రహాముకున్నటువంటి ఆ విశ్వాసం నాకు కూడా మీరు దయచేయమని ప్రభు అడిగితే తప్పకుండా ప్రభు అలాంటి గొప్ప భాగ్యాన్ని ఏ మంచితనం లేని మనకి ఇచ్చి ఆత్మీయంగా మనలను మన కుటుంబాలని ముందుకు నడిపిస్తున్న అంశాన్ని మీ ముందుస్తున్నాను. కాబట్టి అంశాన్ని మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. జ్ఞాపం చేసుకుని క్లోజ్ చేస్తున్నాం. మొదటి నుంచి మరి ఒక అంశాన్ని మనకి జ్ఞాపం చేస్తున్నాను. హెడ్లైన్లో బలి అర్పణగా దేవుని గొర్రెపిల్ల అనే అంశం మీద మీతో ఏదైనా మాట్లాడి ఉన్నాను. దానికి నెంబర్ 1వ పాయింట్గా గొర్రెపిల్ల అవసరమైనది. గొర్రెపిల్ల అవసరమైనది అన్న అంశాన్ని ఆదికాండము 22:7 గమనిస్తున్నాం. గొర్రెపిల్ల అందించబడినది. ఆదికాండము 22:8 గమనిస్తున్నాం. గొర్రెపిల్ల ప్రదర్శించబడినది అన్న అంశాన్ని పరిశుద్ధుడైన యెహోవా సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని ముందుంచినాను. అదే రీతిలో 4వది, గొర్రెపిల్ల బలి చేయబడినది అన్న అంశాన్ని మొదటి యెహోవా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపం చేస్తున్నాం. అదే రీతిలో 5వది, గొర్రెపిల్ల మహిమ పరచబడినది అన్న అంశాన్ని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినాం. ఈ అంశాలను మనం గమనించుకొని 5 రకాలుగా ప్రభు ఎలాగా మన కొరకు ఏది అవసరమైందో ఏది ఏదైనా చేస్తూ వచ్చినాడో ఇవి మనం గమనించి ప్రభు ఇన్ని కోణాలలో నువ్వు అబ్రహామునకు చేసినటువంటి దేవుడవు నాకు కూడా చేస్తున్నావు అని నిరీక్షణ కలిగిన్నాను అని ఎప్పుడు మనం ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన సన్ను పెట్టి అడుగుతామో దేవుడు తప్పకుండా మనకును మన కుటుంబానికి తగిన దేవుని మీదుగా అనుగ్రహిస్తున్న అంశాన్ని మీ ముందుస్తూ సెలవుచ్చుకుని దేవుడికి వాక్యమంగా తీర్చుపనిగాక ఆమెన్. తలంచుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, నమ్మకరమైన యేసు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నామైనా. మీ ఉచిత ప్రేమ ధర కృప ధర ప్రభా, కొన్ని నిమిషాలు నువ్వు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. ఎదుగో ప్రభనైనా, ఎదుగో అబ్రహాముతో ప్రభా నీవు చేసినట్టు నాయన, ఎదుగో ప్రభనైనా, ఎదుగో అబ్రహామును అడిగినప్పుడు తండ్రి అబ్రహాము మనసులో ఎలాంటి కలమశ్రమ లేకుండా ప్రభా తన కుమారుడైన ఇస్సాకును ప్రభా బలి ఇవ్వటానికి ఎలాగైనా అంగీకరించున్నాడు ప్రభనైనా. అదే రీతిలో ప్రభా నీవు నా తండ్రి, నేను మేము నాయన మా పట్ల నాయన మీరు ఏమడిగినారో అది ప్రతిదీ మేము కూడా దారాంగం చేసే భాగ్యం దయచే ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాంటి యొక్క మంచి విశ్వాసాన్ని ప్రభనాయన ఎదుగో నాయన మీరు నా ప్రతి ఒక్కరు మీరు కలిగించేయని ప్రార్థిస్తారు తండ్రి. మీ కృప ద్వారా నన్ను మమ్మల్ని మీకు జ్ఞాపించుకోమని మీ చిత్త మధ్య మరొకసారి మేము కలిసి ఈ రీతిలో ప్రార్థించుకు సమయమని యేసు నామములో నుంచి నమ్ముతండి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమ్మన యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని సవాసము ఈ రీతి ప్రస్తుతం మనకును సకల వేల భక్తులకును చేయిన ప్రతి ఇంటున్న ప్రతి వారికిని సదాకాలం కాచి కాపాడనుగాక, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి. నా కొరకును, నా యొక్క సేవ పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుడి చిత్త మధ్య మరలా వచ్చే వారము కలుసుకున్నంత వరకు కూడా నేను మరలా తిరిగి మీ మీదలో వచ్చి వాక్య భాగాన్ని అందించాలని మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యం మీ మించిన ఏం కోరలేదు కానీ నా కొరకు ప్రార్థన అనేది మాత్రం చాలా అవసరమైంది. కనుక మీ ప్రతి ఒక్కరూ మరలా తిరిగి వాక్య పని అందించాలని ఆశ కలిగి నా కోసం ప్రార్థన చేయండి. మీకు ఏదైనా అవసరమైంది కూడా మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు దీని మీద పూర్వం ద్వారా కానీ లేకపోతే ఉత్తర పూర్వం ద్వారా కానీ మీరు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన
అంశాన్ని మీ ముందుచున్నాను. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు విన్న ఈ యొక్క సందేశం మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా అడ్రస్ బెతస్తా క్రైస్తవ ప్రార్థన మందిరం, బీసీ కాలనీ, దుత్తలూర్, నెల్లూరు డిస్ట్రిక్ట్. పిన్కోడ్ 524222. ఫోన్ నెంబర్స్ 9440166293. మరో యొక్క నంబర్ 8106537093.